చల్లగా వానలు పడుతుంటే ఇంత ఉడుకుడుకు బిర్యానీ బువ్వ తినాలని ఎవ్వలకైనా ఉంటది. అసలే జీతాలు వచ్చిన వారం, ఇంకెట్లుంటది? అందరి ఇండ్లల్లో గవ్వే గుమగుమలుంటాయి. పోని నెలల 4 సార్లు తినకపోయినా జీతం పడ్డ వారంలోనైతే పక్క తింటారు కదా. కానీ గీడేందో ఊరూరంతా కుటుంబాలను కలిసి వచ్చి బిర్యానీ కోసం హోటల్ ముంగట లైన్లు కట్టిర్రు. మళ్ళా అంతగానం ఏముందో గా హోటల్లా, చూద్దాం పాండ్రి. ఓ అమ్మ, లైన్లో నిలబడాలి. ఏ బాబు, చక్కగా లైన్లుండు. మీ తాన 2 రూపాయల చిక్కుందా? ఆగో, 2 రూపాయల చిక్కతోని ఏం పని? ఇవాళ రేపు 2 రూపాయలకు ఏమొస్తుంది అంటారా? కానీ గిడ 2 రూపాయలకి బిర్యానీ వస్తుంది. అదెట్లా అంటే, మామూలుగా ఎవరన్నా దందా చాలు చేసేటప్పుడు వాళ్ళ దందా అందరికి ఎరక కావాలని సినిమాలు సెలబ్రిటీలతోని రిబ్బన్ కట్ చేపించి ఓపెనింగ్లు చేపిస్తుంటారు. అప్పుడు చాలా మంది ఫలానా సెలబ్రిటీ వస్తుందట, అలా చూద్దామని పోయి అందులో ఓ పారి తినొచ్చి 4 చెప్తుంటారు. కానీ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలా అన్లిమిటెడ్ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ల మాత్రం ఎవ్వలని విలువకుండా 2 రూపాయల చిక్కతోని అలా హోటల్ గురించి అందరికి తెలిసేటట్టు చేసిర్రు. మీ తాన 2 రూపాయల చిక్కుంటే చాలు, మనిషికో బిర్యానీ పొట్లం అని ఓపెనింగ్ రోజు ఆఫర్ పెట్టిర్రు. ఖాతమిగ ఆగుతారా మంది? జాతరకు వచ్చినట్టు వచ్చి గిట్లెగబడ్డరు. దొరికిన వాళ్ళు దొరికినట్టు ఆ 2 రూపాయల బిల్ ఇచ్చి ఆ పొద్దు కడుపార బిర్యానీ తిని చల్లబడ్డరు. ఇదంతా సోషల్ మీడియాలో పెట్టేసరికి, ఓరి నాయనో, ఇదెక్కడి ప్రమోషన్స్ రా బాబు, మేము ఏడా చూడలే. ఎన్నెన్నో ప్రమోషన్లు ఓపెనింగ్లు చూసినాం గాని 2 రూపాయల బిల్ల వాడకం చూస్తే నోరు తెరిచే కథ అయింది అని మాట్లాడుకుంటురీగ. ఈ సోషల్ మీడియాలో ఏదైనా ఒక్క ముచ్చట ఇంట్రెస్టింగ్ అనిపిస్తే చాలు, అందరు దాని మీదనే పడి షేర్లు చేస్తుంటారు. ఇనొచ్చి ఇనరాగానే అది నిజమేనా అనుకుంటా మాట ముచ్చట కూడా ముంగటేసుకుంటారు. అట్లనే ఇవాళ నాగచైతన్య పూలు పండ్లు వార్తనే తిరిగింది కదా ఇవాళ, ఆఖరికి అఫీషియల్ గా క్లారిటీ వచ్చింది కూడా. ఇవాళ సోషల్ మీడియాకి పండుగే ఉంది పోర్రి. హీరో నాగచైతన్యకి హీరోయిన్ శోభిత దూలిపాలకి ఎంగేజ్మెంట్ ఇవ్వాలనే అని నిన్న రాత్రి సంధి సోషల్ మీడియాలో ఇనొస్తుండే వరకల్లా ఏ ఇదంతా ఒట్టి పుకారు కావచ్చు, అక్కినేని ఫ్యామిలీకి వెళ్ళి ఎవరు కూడా ఏం చెప్పలేదు కదా అని అందరూ అనుకున్నారు. కానీ నాగార్జున ఇంట్లోనే ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయిందని అఫీషియల్ గా తెలిసొచ్చింది. నాగార్జుననే వీళ్ళిద్దరు ఫోటోలని సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేసి ఇద్దరికి 9:42 ఎంగేజ్మెంట్ అయింది. మా ఫ్యామిలీలకు శోభితొచ్చుడు మస్తు సంబరంగుంది అనుకుంటా రాసుకోవచ్చు కూడా. సమంత చైతు ఇద్దరు ఇడుపు కాయదాలు అయినాక మస్తు తీర్ల వార్తలు ఇనొచ్చినాయి. గాని అప్పుడప్పుడు రెస్టారెంట్లల్లా ఈవెంట్లల్లా శోభితతోని చైతు గానొచ్చే వరకల్లా ఇద్దరు నడుమ లవ్ నడుస్తుంది అనుకుంటా మస్తు సైట్లల్లా వార్తలు రాసిర్రు. తీరొక్క తమ్నేళ్ళేసి వీడియోలు పెట్టిర్రు. కానీ ఇలా మొత్తానికి ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా అయ్యే వరకల్లా ఇక పెళ్లే ఆలస్యం ఉంది. మరి ఇప్పటికైతే 8 ఉంటది లగ్గం, ఏడ చేస్తారనేది ఏం తెలవలేదు, ఎవరు చెప్పలేదు. రేపు ఆ ముచ్చట్లు కూడా ఒకదానికొకటి తెలుస్తాయి. గాని ఇక అక్కినేని ఫ్యాన్స్ అయితే సమంతతోని నాగచైతన్య ఇడిపోయినాక మళ్ళా చైతు ఎప్పుడు లగ్గం చేసుకుంటాడా, ఎవరిని చేసుకుంటాడా అని ఎదురు చూసిర్రు. ఇప్పుడు శోభితానే కొత్త వదినమ్మా అని తెలిసి ఇక అయ్యగారిదే నెక్స్ట్ అనుకుంటా మురుస్తుర్రు.